హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే ఖతర్నాక్ గ్రాఫిక్స్ లో. ఓకే గైస్, అందరికి స్వాగతం, సుస్వాగతం. మన మైన్క్రాఫ్ట్ కి అయితే ఎపిసోడ్ నంబర్ 11 గైస్ వచ్చేసి మనకు కొన్ని మైనర్ చేంజెస్ అయితే చేసాం. నాని పక్కల్లో పక్కలకపో, ఎప్పుడు నా ముద్దను ముద్దెట్టడమే. అందరికి ఒకసారి హాయ్ చెప్తావు, చెప్పేసాయి. హాయ్ చెప్పు. హలో కుద ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ ఏమైనా చెప్పేందా? పక్కన కొంచెం ఫార్మింగ్ అయితే కొంచెం అయితే ల్యాండ్ అయితే మొత్తం ప్లేన్ చేసి పెట్టాం. పైకెళ్ళి చూపిద్దాం, పైకెళ్ళి పైకెళ్ళి చూపిద్దాం. మా ఇంట్లోకి వెళ్ళి చూపిద్దాం. కొంచెం సెడర్ బ్యాగ్స్ అయితే కొన్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసాం అనమాట. కొంచెం వేరే సెడర్ బ్యాగ్స్ కూడా వేసాము. కొంచెం చేంజెస్ జరిగాయి గ్రాఫిక్స్, ఖతర్నాక్ గ్రాఫిక్స్. ఎందుకంటే మనకు ఆ బ్లాక్స్ అనేది డీటెయిల్ కనిపిస్తాయి అనమాట. ప్రతి ఒక్కటి మనకి డీటెయిల్ కనిపిస్తాయి. చూపిస్తాను అండి మీకు. గ్రాస్ బ్లాక్ ఎంత డీటెయిల్ ఉంది చూడండి ఒక్కసారి. కింద మొత్తం డట్టు కూడా మొత్తం మనకు మట్టి మట్టి లాగా కనిపిస్తుంది చూడండి. డట్టు కూడా చూడండి, మనకు క్లియర్ కనిపిస్తుంది అనమాట. రాళ్ళు రాళ్ళు అంత క్లియర్ ఉంది. పద 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 ఇంకా చాలా వేయాలి గైస్. ఇంకా ఇది శాంపిల్ మాత్రమే ముందు అనమాట. చూడండి స్టోన్ బ్లాక్ చూడండి ఎలా ఉందో. మొత్తం స్టోన్ డీటెయిల్ ఉంటుంది సేమ్ గా. మొత్తం మనకి ఏంటో రియల్ లైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మొత్తం మనకు. ఓకే, ఇవి మనకు ఈ షెడర్ బ్యాక్ వేయడం వల్ల ఏంటంటే మనకు టోటల్ డీటెయిల్ కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ చూడండి, టోటల్ ప్రతి ఒక్కటి గైస్ అన్ని చాలా డీటెయిల్ కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి షెడర్ బ్యాగ్స్ అయితే. మేము ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం ఫస్ట్ శాంపిల్ కి ఎలా వర్క్ చేసే చూద్దామని ఇదైతే స్టార్ట్ చేసాం గైస్. ఆ లోపల వచ్చి మన మేకలు బర్రెలు అరుస్తున్నాయి. పద పద లోపలికి వెళ్దాం పద. ఓయమ్మా, పాపులేషన్ చాలా పెరిగిపోయింది. అయ్యో మేకల్ది బర్రెలది తగ్గించాలా. పోయింది చెప్పుడే చంపకూడదు. వద్దా చూడండి, అప్పుడే కట్టండి కూడా చూడు. నీ ఇంకమ్మా సార్ ఫుడ్ కావాలి సార్, ఫుడ్ లేదు. ఇది చూపిద్దాం తర్వాత సీక్రెట్. ఇది సీక్రెట్ తర్వాత లాస్ట్ చూపిద్దాం సీక్రెట్ రూమ్. ఒక అద్భుతమైన చేసాం గైస్. ఆఫ్లైన్ లో చాలా తనలాడుతున్నాం అసలుకి. ఆన్లైన్ లో చూపి మీకు చూపించాలంటే ఆఫ్లైన్ లో చాలా చేయాలి కదా. దానికోసం ఆఫ్లైన్ లో గంటలుగా తరబడి ఆడుతున్నాం గేమ్ అసలు. పద 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 లిఫ్ట్ కూడా మార్చేసాం చూడొచ్చు మీరు. అంతకుముందు స్టెప్స్ ఉండే, ఇప్పుడు లిఫ్ట్ చేసేసాం అనమాట. స్టెప్స్ తీసేసి స్టెప్స్ ఎక్కడికైనా లిఫ్ట్ ఒకటే దెబ్బతోని పైకి వెళ్ళిపోవచ్చు కదా. అందుకోసం సింపుల్ గా లిఫ్ట్ అయితే పెట్టేసాం. ఓకే పద 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 చాలా మంది ఐడియాస్ ఇచ్చారు. ఓకే వాళ్ళకైతే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. పేరు చదవలేదు ఎందుకంటే చాలా మంది చాలా మంది ఐడియాస్ అయితే కొత్త ఐడియాస్ అయితే ఇచ్చారు. వాళ్ళందరికి ఎవరైతే మనకు ఐడియాస్ ఇచ్చారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికి. ఓకే ఇక్కడ చూడొచ్చు మనకు ఫార్మింగ్ కోసం ఒక సపరేట్ అయితే మేము క్రియేట్ చేస్తాం. అంటే అవుటర్ లైన్ కూడా అంటే మనకు వాల్స్ కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే మనకు వాల్స్ లేకుండా ఇబ్బంది అవుతుంది అనమాట, కాబట్టి వాల్స్ కూడా పెట్టేసాం. నాని కాదు నాని, నానా నాని చెప్పు, నీ ఇల్లు బద్దలు పెడతాం అనుకుంటున్నా నేను. సార్ నాకు నచ్చలేదు సార్, నేను నువ్వు ఇక్కడే పక్కన ఇక్కడ కట్టుకోవయ్యా. దూరం ఉంటే బాగాలేదు, నువ్వు కాడి నుంచి రావడం అవసరమా? వారం రోజులు అయిపోయి నువ్వు హెల్ప్ కూడా చేయవు, కనీసం చేయవయ్యా. ఇప్పుడు చేస్తా, ఇప్పుడు చేస్తా నా పక్కన కట్టుకుని హెల్ప్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని ఇక్కడ మొత్తం ఇక్కడ కడుతున్నాం. ఫార్మింగ్ కానివ్వండి, గొర్రెల పెంపకం, బర్రెల పెంపకం అన్ని చేస్తున్నావు. మళ్ళీ ఆడ ఆడ నువ్వు అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ఊకి అవసరమా? ఈయన పక్కన కూడా అయిపోతుంది కదా. నాని కోసం అయితే నేను ఒక ఐడియా ఆలోచించాం గైస్. ఇక్కడ ఈ పక్కన ల్యాండ్ ఉంది కదా, దీని వచ్చేసి మొత్తం ఫ్లాట్ చేసి ఆ నాని హౌస్ ఇక్కడే కడితే బాగుంటుందని మేమైతే ఆలోచిస్తున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి. నెక్స్ట్ వీక్ లో మీరు ఒకరు కామెంట్ చేయండి. ఇక్కడే పక్కనే కట్టమంటే నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ చేసేస్తాం గైస్. నాని కొత్తలైతే ఏరియా ఫ్లాట్ చేసి నేను చేయడం అంత అవుతుంది. నెక్స్ట్ వీక్ కష్టం, రెండు వారాలను పట్టింది మినిమం. ల్యాండ్ అయినా సార్ గైస్, ల్యాండ్ అయినా మొత్తం ఫ్లాట్ చేసేస్తాం. ల్యాండ్ అన్న ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తాం. అలా అన్న ల్యాండ్ అన్న ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనకు చాలా టైం, నేను ఎక్కువ ఆడను, నాడే ఎక్కువ ఆడతా. కొట్టుకుంటు నీ ఇంకమ్మా, నిన్ను కొట్టిననుకో నీ ఎక్స్పీ మొత్తం పోతుంది, గుర్తుపెట్టుకో. అమ్మో 26 ఉంది లేపుకు. నన్ను మాత్రం జీరో ఎక్స్పీ గైస్, నాది మాత్రం జీరో ఎక్స్పీ. నాడే చూడండి 20 అంట. నో నాటకాలా నీకు, నా నా పికెక్స్ దెబ్బ ఇప్పిస్తావు నీకు. చాలా వద్దు 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 వద్దు
గైస్ నాడి కొత్త ఎక్స్పీ అవుతాను బామని వదిలిపెడతాను నన్ను మాత్రం వదిలిపెట్టలేదు అయ్యా మాత్రం ద్రోహి ఎక్స్పీ నువ్వు చచ్చినా తప్పలేదు నేను జాబ్ కొడుతున్నాను ద్రోహి ద్రోహి సరే సార్ మర్చిపోయా అంత ఇల్లు ఒకేసారి కూల్ చేయాలి తీసేయాలంటే చాలా కష్టంగా ఉంటది అయిపోయినా ఇల్లు పెడదాం హైనైట్స్ పెడదాం ఏసి పెడదాం చూపించాలి నాని ఓకే గైస్ మనకు హో అయితే రీపేయింది చూడొచ్చు దేవుడా ఇంకా కొత్తది చేసుకోవాలి ఐరన్ లేండి ఐరన్ మనకు ఐరన్ వస్తుంది మన దగ్గర నో ప్రాబ్లం అయ్యా ఇవి మాత్రం ఘోరం కరుస్తున్నాయి చెప్పులు పోతున్నాయి ఓకే ఫటాఫట్ పడుకుందాం మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్దాం గైస్ హే హాయ్ బజ్జు నువ్వుడంగా ఆవు బజ్జుకో బజ్జుకో అది నావు దాని పేరు నాది నీది కాదు ఎగ్రేస్ అంట నేను తీసుకొచ్చింది నేనే కదా నా ఇల్లు సార్ నా ఇంటి గ్రూప్ చేసాడు నా ఆవు అది నీ ఆవు ఎట్లయితుంది ఆ నాటకాలు బబ్బు నాన్న బంగారు అజ్రం ఓకే గైస్ మేమైతే నైట్ అయితే ప్రశాంతంగా పడుకున్నాం నాని పొద్దున లేచిపోయి వ్యవసాయం చేస్తున్నాడు ఓకే గైస్ మనం ఫటాఫట్ వెళ్ళి అక్కడ సీడ్స్ అయితే నాటాలి ఫస్ట్ వచ్చేసి పొటాటో అండ్ వీట్ ఇంకా ఏంటి షుగర్ కేన్ కూడా ఒక వరుస పెడతాం అబ్బా షుగర్ కేన్ పెడితే మనకి ఎంత కోసం అవసరం కదా బుక్స్ చేయాలంటే అవసరం కదా తర్వాత ఎపిసోడ్ లో చేద్దాం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం తీసాం షుగర్ కేన్ కి గ్రాస్ బ్లాకే ఉండాలి అవునా ఓకే బ్లాకే ఉండాలి ఓకే పటాపట్ వెళ్దాం కదా మనమైతే ఫస్ట్ పొటాటోస్ తర్వాత వచ్చేసి బీట్ అవి రెండైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెడదాం ఓకే పెద్దబాబు చెట్టి బాబు నాన్న కష్టపడిపోతున్నావు ఒక్కడు పాపం పిల్లోడు నువ్వు కూడా కష్టపడాలి కదా ఇట్లా ఆయ్ భయం లేకుండా ఉంది నీకు ఏ మామూలు తిడుతున్నాడు నిన్నే మాటలేనా అయ్యా నువ్వు కష్టపడుతున్నానికి ఇంకా మెచ్చుకుంటాడు ఏదో నాని అబ్బాయి మేకలు మాత్రం ఘోరం కరుస్తున్నాయ్యా చెవులు పడుతున్నాయి ఇళ్ళకైనా ముందు ఫామ్ తీసేయాలి బర్రెలు గొర్రెలు తీసేయాలి ఇళ్ళకైనా దూరం పెట్టాలి ఏడన్నా మొత్తం వీటి పెట్టదనా ఒక రెండు రోజులు పెట్టు చాలు మళ్ళీ ఇంకా రెండు రోజులు నాకైతే ఇక్కడ వరకే వచ్చాయి పొటాటో పొటాటో ఎక్కువ దొరకలేదు నాకు ఏంటి చెస్ట్ల కింద ఏం లేవు మాయమేమి ఓకే ఉన్నాయి సారీ సారీ హలో ఎక్కువ లేవు మన దగ్గర ఓ ఫస్ట్ టైం మొక్కలు నాటుతున్నావు నువ్వు యా 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 మొదటిసారి దాహంతో పరుగులు తీసే పరగుడుతు రావట్లేదు దాహంతో పరుగులు అట్ట అయ్యో ఇది మొత్తం మళ్ళీ వచ్చేస్తున్నాం అదే అదేం సినిమా అబ్బా సిద్ధార్థది ఏదో ఉందిలే అదే అలా మధ్యలో రిలీజ్ అయిపోయినాయి ఎన్నో 64 ఉన్నాయో మొత్తం వస్తాయనుకుంటే అప్పుడే పసక్ దేవుడా ఓకే మీకు ఒక అద్భుతమైన చూపించబోతున్నాం లెట్స్ గో నాని దుమ్ము దులిపేద్దాం పదా నాకు అప్పటి నుంచి మర్చిపోయా నువ్వు అర్సాకండి అర్సాకో వేసేస్తా మిమ్మల్ని వేసేస్తా నీ గొర్రెను వేసేస్తా వేసేస్తా నేను పక్కలాడుకో 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 అయ్యో సంతోషం ఒక దాన్ని అయ్యో 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 అర్సాకని చెప్పినా అర్సాకని చెప్పినా అర్సాకో అర్సాకో అంటే అర్సనే అవి ఓకే గైస్ సిగ్నల్ ప్రాబ్లం అన్నమాట ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ అయితే కట్టాలని ట్రై చేస్తున్నాం గైస్ మొత్తం అంటే కొంచెం ల్యాండ్ అయితే కంప్లీట్ చేసాం ఇంకా చాలా వర్క్ ఉంది చేసేది ఇదంతా ఆఫ్లైన్ చేస్తున్నాం ఆన్లైన్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది గైస్ మనకి ఎందుకంటే మీకు కూడా బోరింగ్ అవుతుంది అనమాట కాబట్టి వచ్చేసి మొత్తం ఆఫ్లైన్ లో కంప్లీట్ చేయలేదు వచ్చేసి మనకు అబ్బో గాయ్స్ ఎంత డీటెయిల్ గురించి చూడండి ఒక్కసారి ఇక్కడ బ్లాక్ ని పలగొడుతుంటే అట్లా ట్రాక్స్ కూడా వస్తున్నాయి ఏ నువ్వు నన్ను కొడుతుంది క్రాక్స్ కూడా వస్తున్నాయి గైస్ చూడండి ఓపీ ఓకే
లాస్ట్ ఎపిసోడ్ లో కట్టాం కదా. ఓకే కనల్ కట్టుకున్నాను నేను, నువ్వు కట్టలే, నేను కట్టేది దొంగ మొహం. ఆ సరేలే అయ్యా, కష్టపడుతున్నావు గాని పేరు నీకే గాని. ఎక్స్పీ ఫామ్ టటడైన్ బై ఫే. నీ ఎంకమ్మా పరిగెడతావు పరుగులు బిరబిరబిరూరు కలువై హరోం హరం హరా హర హర నాని వేసేస్తాడు లోపలికి హరోం హర హర. ఏ స్క్వాడ్ పెట్టుకుని వస్తాను వస్తాను వస్తానా. ఇవంత ఎప్పుడు కట్టావు అయ్యా? స్వామి ఉట్టి వే చేసినప్పుడు చూస్తా మళ్ళీ ఇదంత ఎప్పుడు కట్టావు? నీకు భయం లేకుండా అవుతుంది. అమ్మా లైఫ్ ఒక చాలా అవుతుంది, వద్దు వద్దు ప్లీజ్. 26 ఉంది మరి, నేనేమైపోలి ఎప్పుడు తిన్నామే. నన్ను మాత్రం నీటికి వస్తున్నాడు ఆయన. కొట్టుకోనా? వద్దో వద్దో. ఏ నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు లేదు, ప్లీజ్ ఆగు. సరే అమ్మా ఆగవయ్యా. ఏమైనా ఇరుక్కున్నావాడా బాక్స్ మధ్యలో? నాకే బాణం బాణం నాకే బాణం గురి నాకు అదే కదా. ఎక్స్పీరియన్స్ ఒకసారి నాకు 10 పెరిగింది. 0-10 అబ్బా. ఏ నువ్వు సగం నువ్వే లేపుతున్నావు, ఎక్కడ వచ్చి అడ్డం వచ్చి దొంగ అప్పుడు నుంచి అది ఎందుకు అంత రావట్లేదు. ఏ పక్కలాకమ్మా నిన్ను నాని దొంగ మామూలు దొంగ కాదు. చూడొచ్చు పక్క నిలబడి మళ్ళా సగం ఎక్స్పీ అతను నాని తీసుకుంటున్నాడు. ఏకసారి పక్కన నువ్వు ఆడ రాకయ్యా, నీ గుంటుకుంటావు మళ్ళా చూడు ఒక చూడు. నువ్వు ఒక రాకని చెప్పినా నీకు వస్తుంది, నాకు రావట్లేదు. నువ్వు రాకని చెప్పినా రావద్దు. చాలేదా ఎందుకలా చేస్తాడు? ఒక నిమిషం అమ్మయ్యా ఇది వస్తానంటే వదిలిపెడుతుంటే. ఓకే గైస్, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది, కాదు మరికొద్ది క్షణములలో ఈయన కొట్టుకుంటున్నాడు దొంగ చూడండి. ఓకే గైస్ లెట్స్ గో. ది నెక్స్ట్ డే. ఓకే గైస్, మేమైతే ఫైనల్ గా మా వాడి మైన్క్రాఫ్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మావాడు మామూలుగా అట్లేదు అంట, అసలుకి కొన్ని ఫోటోస్ అయితే పంపించాడు వాట్సాప్ లో నాకు మా మామ కొడుకు అనమాట. దుమ్ము లేపడే నిజంగా, అందుకోసమే వాళ్ళు మన వాళ్ళు అయితే చూద్దామని వచ్చాం. మా వాడు కూడా జాబ్ ఎడిషన్ ఆడుతుంది కాబట్టి వాడి వల్లకి అయితే మేము రాగలేం. వాడి సర్వర్ అనమాట, మా వాడి సర్వర్ అనమాట ఇది వచ్చేసి. కాబట్టి మా వాడి సర్వర్ లోకి అయితే సక్సెస్ఫుల్ ఎంటర్ అయిపోయాం. కానీ మావాడు అడ్వెంచర్ మోడ్ పెట్టాడయ్యా, కాబట్టి మేము ఏన్ని దేన్ని టచ్ చేయలేము, దేన్ని పలగొట్టలేదు అనమాట. మేము ఒకళ్ళు కొట్టాలని చూస్తే అది పగలదు, ఏం కాదు అసలుకి. మనకు అడ్వెంచర్ మోడ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకు లైఫ్ కూడా త్వరగా పోదు అనమాట, డ్యామేజ్ ఎక్కువ అవ్వదు, మనకు ఫుడ్ లేకుండా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి అడ్వెంచర్ మోడ్ అయితే పెట్టాడు, ఏం నాశనం చేయకుండా, ఎందుకంటే వాడి సర్వర్లకు మేము ఎంటర్ అయ్యాం కాబట్టి ఏమన్నా వాడి కోట కానీ ఏమన్నా ఖరాబ్ చేస్తాం భయంతో వాడు ముందే పెట్టుకున్నాడు కని తిరిగాడు. ఓకే గైస్, ఒక చూడొచ్చు నాని ఏం చేస్తున్నాని. జానాసనమా నువ్వు అరవై రోజులు అయింది చేసి స్నానం. ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ 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 బామర్తోలికి వారం రోజులు ట్రావెల్ చేసి ఎప్పుడా కుసడమే మళ్ళీ మనం అయితే వెళ్ళిపోదాం పదండి. ఎదురుగానుంది కోట చూడండి ఒక్కసారి, మామూలుగా లేదయ్యా, ఒక్కసారి చూడండి ఆ పైరు ఆ పక్క స్తంభాలు గజ స్తంభం పెట్టండి పెద్ద పెద్ద. అక్కడికైతే వెళ్ళిపోదాం చూద్దాం, మావాడు అక్కడే ఉంటాడు అనుకుంటా మేబీ. పదని వెళ్దాం, పద 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 నాని, పద 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 నాని. ఓ పరుగు ప్రకాశ్ అది బాగుతున్నాయా? దా 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 నాని వెనకబడ్డావా? నాని ఎందుకు వెనకబడ్డాడు గైస్? ఏ ముందర పడ్డా నాని వెనక పడింది, ఎగురుకుంటా పోతున్నావు దొంగ నీ ఎంకమ్మా దొంగ దొంగ. ఓ మై గాడ్, ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టాడు ఇక్కడ. ఎవరిది? ఇంగో మీ వాడే. హలో వెల్కమ్ టు మై బాయ్. ఓ నన్న దన ఏ దుబ్బలాడట్లేదు అంత వీడికి. గాయస్ చూడండి ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టాడు మా వాడు, మామూలు నిజంగా
ఆ గొల్లలు మామూలు కొట్టవద్దను, కొడతా అయితే మమ్మల్ని. ఓకే గాయ్స్ ఇంకా చాలా. ఓ ఇక్కడ లవ్ సింబల్ చూడండి దేవుడా. ఆహా ఇదేంది రాని, వాటర్ ఒక సైడ్, స్నో, వాటర్ బ్లాక్. ఇది వాటర్ బ్లాక్, ఇది స్నో బ్లాక్, ఇది వచ్చేసి మాగ్మా, అది లావా. లోపలికి దిగమన్నాడా నిన్ను, తొందర ఎక్కువ చెప్పు. వాటర్ ఏం కాల్తలేవు కదా, వాటర్ వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా? చలికాలం కదా, ఆయన చలి పెడతాను మా వాడికి ముందే చెప్తాను, అడుగుతున్నాయా. మాట్లాడడానికి ఓ ఎమ్మో టార్చ్ పెట్టాడు చిన్నది. గోళం లేదు ఇంతగానో చేసాడు వీడు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఓకే లెవెల్ కట్టద్దాం పదా. అబ్బో కేక్ ఆ మాకోసం, కేక్ నాని, కేక్ నాని కావాలా? నేను తింటా. రే నీ మమ్మీ రిటర్న్స్ అయింది, కొంప తీసి కాదు రియలిస్టిక్ లోపల ఇక్కడ హైఫై ఇట్రా. ఏమైంది? ఓ అమ్మ బాత్రూమ్ ఫ్లష్ కూడా పెట్టింది దానికి, ఫ్లష్ కూడా. రే ఏమనుకుంటున్నావు ధన నీ గురించి నువ్వు? నానే తిన్న తర్వాత దిగో, అది పద్ధతేనా నీకు? మిర్రర్స్ కూడా పెట్టిండు అమ్మో, సూపర్ క్రియేట్ చేశాడు గాయ. అవునా కిచెన్. ఓకే కిచెన్ గైస్ వచ్చేసి చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేసేది నిజంగా మా వాడు దాంట్లో. దేవుడు ఎక్కడ నాని? కిందికి రా, కిందికి. ఓకే వస్తున్నావు. ఇటున్నా అమ్మ ఇవే రాక్స్ పెట్టాడు ఇక్కడ. డైమండ్స్, కోల్ ఇవన్నీ నాని ఇక్కడ. ఐరన్ ఏదో క్రాఫ్టింగ్ రూమ్ గా పెట్టుకున్నావు, ఇటు రాన ముందు. ఓకే ఓకే పదా పదా, ఎక్కడికి పదా, ఇట్రా వస్తున్నావా? ఓ అమ్మో ఓన్లీ వన్ వే యూస్ దా. ఏంది ఓన్లీ వన్ వే ఏంటి? అమ్మే హై ఫైవ్, డోర్ ఓపెన్, డోర్ ఓపెన్, ఇరికి పోయి అమ్మ. వెళ్ళదు. ఏమైంది ఏమైంది ఏమైంది? బయటికి రాలు. ఓ లోపలికి వెళ్ళదా? లోపలికి వెళ్ళు, బయటికి రాలు. ఇంకా ఎందుకు రాలేనయ్యా? లోపల నుంచి నన్ను జైలు అన్యాయం అయ్యా, ఓపెన్ చేయండి అమ్మే. ఏ నాని ప్లీజ్, అది పద్ధతి రాలే. లోపల ఏమన్నా చూసేస్తావు? పజిల్స్ అవి ఏమన్నా పజిలే అనుకుంటాను, వెళ్ళి చూసిరా. అయ్యా అయ్యా తోయకపోయా, ఈ దోత్రాలు కావాలని పోపయ్యా నేను అల్లా బేస్ లోపలికి. ఓకే పజిల్ ఇది, పజిల్ అమ్మ. కన్ఫ్యూజ్ కాకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు అమ్మాయి, కన్ఫ్యూజ్ కాలేదు. పద 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 పద, డోర్ ఓపెన్ చేయండి అమ్మయ్యా. పద దొంగ, నన్ను జైలేద్దామని. రే దనుగా, ట్రాప్ ట్రాపులు వంద అవరా మాకు, ట్రాపులు ట్రాపులు కొట్టే లేదయ్యా. కంత్రిగడు ముందే జాగ్రత్త పడ్డాడు. మరి పగల కొడతాం కదండి, ఇదేంటి సోఫా, ఇదేంటి రైల్వే ట్రాక్ అయ్యా ఏడిపోయేది. ఇంకో దారు ఉంది ఇక్కడ. ఓకే ఇంకంతేనా, బయటికి వెళ్దామా? బయట కదా, ఇదే మ్యూజిక్ వస్తుంది అక్కడ నుంచో. అయ్య బాబాయ్ నేదర్ రైట్ ఆర్మరా, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇంతకు కనిపిస్తలే నాకు. పైన లివింగ్ రూమ్ లో ఉన్నా. ఓకే పద బయటికి వెళ్దాం, విగ్రహం ఉందని చెప్తే కదా, చూద్దాం పద. ఫోల్డింగ్ వేసి దీని మీద కార్పెట్ వేసి. డాగ్ కూడా ఉందా వీడికి ఇక్కడ? అబ్బో మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ నాని ఇక్కడ. ఇక్కడ ఎక్కడ నుంచి ఏమైనా కొన్ని ప్లాన్స్ తీసుకోవాలి నిజంగా మనం కట్టుకోవడానికి. కొన్ని ప్లాన్స్ బాగున్నాయి ఇక్కడ చూడు ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ 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 మాస్టర్ బెడ్రూమ్. ఓపి నిజంగా ప్యారెట్ ఉందా ఇక్కడ? బడ్డీ అంట పైన, ఫుల్ పైన. బడ్డీ, ఏ కుక్క పేరు బడ్డీ అనుకుంటా. టెస్ట్లో ఏం లేవా? ఏం లేదు, లేపేద్దాం అనుకున్నా. ఏం మాట్లాడలేదు ఇది బడ్డీ, ఎంటర్ చెస్ట్ ఇది. అది మాట్లాడలేదు. స్టెప్స్ చూడు ఒకసారి, పైకి వెళ్ళి స్టెప్స్ చూడు ఒకసారి. నైస్ నైస్. అయ్యో పక్కనే విగ్రహం అదే కదా, ఎటు వెళ్ళాలి? ఇంత హైట్ వేడు చూడు, బయటికి రా, ఇంకో విగ్రహం చూడు, ఈ మూలకి రా, విగ్రహం బాగా అనిపిస్తుంది. మా వాడు విగ్రహం. ఓకే అడ బడ్లీ కూడా రియో రియో పక్షిని పెట్టుకున్నాడు దేవుడా. రియో అయ్యో స్వాడ్, అక్కడ స్వాడ్ చూడు. ఊరి నాయనో దన్నా చూడు అమ్మా ఏం పెట్టాడు.
వరల్డ్ మాత్రం సూపర్ ఉంది, బాగా నచ్చింది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఓలో లుక్ అయితే సూపర్ అక్కడ చూపిస్తాను. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, నాకేం భయం లేదు. ఓకే గైస్, ఫైనల్ గా అయితే మా వాడి వరల్డ్ అయితే ఎక్స్ప్లోరేషన్ చాలా బాగా కట్టాడు. కొన్నిట్లకు మోర్స్ యూజ్ చేస్తారంట, అంటే మనకు స్క్రిప్ట్స్ ఉంటాయి అనమాట, కొన్ని స్క్రిప్ట్స్ అవి అయితే యాడ్ చేస్తారంట. మొత్తం కట్టడం ఇంపాసిబుల్ గైస్, ఎందుకంటే ఒక్కడే, మరి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లేరంటే ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ చేరుతారంట, కానీ మా వాడు ఒక్కడే కట్టాడంట మొత్తం టోటల్ వచ్చేసి. కాబట్టి ఇంత కట్టడం ఒక్కడితో కొంచెం సాధ్యమైతే కాదు. కాబట్టి స్కిన్ మెయిన్ గా మర్చిపోయినా, స్కిన్ చేసేది కూడా మా వాడే నాకు, కాబట్టి స్కిన్ తో పర్ఫెక్ట్ గా చేయగలడు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఆల్రెడీ అరే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్కిన్ కూడా పర్ఫెక్ట్ చేశాడు. బ్యాక్ సైడ్ హైపే కానివ్వండి, ముందర ఆ యూట్యూబ్ లోగో కానివ్వండి. కాబట్టి థ్యాంక్ యూ ధనుష్. ఓకే మా వాళ్ళు మా వాడి వాళ్ళ మాట ఇదైతే, నువ్వు వెళ్ళిపోయిన వాళ్ళు నేను ఇక్కడ ఉండిపోతాను, నేను రాను, రావా కచ్చి నా దోస్తు, నన్ను వదిలేస్తున్నావారా నాని, అంతేనా చూడండి, నేను రావాలంటున్నాను మన వాళ్ళకి. దేవుడా ఒక్కసారి ఏంటి మీ వరల్డ్ కనుక 2500 లైక్స్ దాటితేనే నేను మీ వరల్డ్ అసలు ఎంటర్ అనుకోండి. ఓకే గైస్, మీరైతే పటాపట్ లైక్ చేయండి, 2500 లైక్స్ నానైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, మనం మరొకసారి అయితే రానికైతే ట్రై చేద్దాం మా వాడి వాళ్ళకైతే. ఈ వీడియోలు అంతే, మనం నెక్స్ట్ వెళ్దాం. ఐ సీ యూ గైస్ వెల్కమ్ టు నెక్స్ట్ వన్ గైస్. మీరు దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్ లో, దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ సీ యూ గైస్ వెల్కమ్ టు నెక్స్ట్ వన్. జై హింద్, దిస్ ఇస్ భారత్, అండ్ స్టే హోమ్ స్టే సేఫ్. బై బై.